गुड मॉर्निंग स्टूडेंट्स मनम फर्स्ट सेमेस्टर सिलेबस चुद्दाम मन की टाइटल एनिमल डाइवर्सिटी बायोलॉजी ऑफ नॉन कॉर्डेट्स अंत अकशेरुकालु जंतु साम्राज्य में अकशेरुकालु गुरिंचि तेलुसुकुंटाम मन नॉन कॉर्डेट्स अंटारु इंद्रा मन की सिलेबस चूसिनट्लयिते गनुक 5 यूनिट्स उंटाई 5 यूनिट्स मन की यूनिट 1 चूसिनट्लयिते प्रिंसिपल्स ऑफ टैक्सोनमी बैनामिनल नामिक्लेचर रूल्स ऑफ नामिक्लेचर विटेकर 5 किंगडम कॉन्सेप्ट एंड क्लासिफिकेशन ऑफ एनिमल किंगडम अंत मन की यूनिट 1 వచ్చేటప్పటికీ జంతు సామ్రాజ్య వర్గీకరణ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వన్ దినామా నామీకరణము నామీకరణంలో ఉపయోగించేటువంటి సూత్రాలు అదే విధంగా విటేకర్ ప్రతిపాదించినటువంటి 5 కింగ్డమ్స్ యొక్క వర్గీకరణ గురించి తెలుసుకుంటాం ఇందులో మనకి ఫైలం ప్రోటోజోవా ప్రోటోజోవాలో జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా అప్ టు స్పీసెస్ లెవెల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అంటే మనకి ప్రోటోజోవా వర్గం యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటుంది దాని యొక్క క్లాసిఫికేషన్ అప్ టు ఎగ్జాంపుల్స్ అన్నమాట నెక్స్ట్ వన్ లోకోమోషన్ న్యూట్రిషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవాన్స్ నెక్స్ట్ వన్ ఎల్పిడియం టైప్ స్టడీ అంటే ఇందులో మనకి ప్రోటోజోవాన్లో లోకోమోషన్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా పోషణ విధానం న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది ప్రత్యుత్పత్తి అనేది ప్రోటోజోవాలో ఏ విధంగా జరుగుతుంది నెక్స్ట్ వన్ ఎల్పిడియం యొక్క టైప్ స్టడీ అనేది చదవాల్సి ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా మనకి యూనిట్ 1 సెకండ్ యూనిట్ చూడండి ఫైలం పోరిపెరా వర్గం పోరిపెరా వర్గం జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ అప్ టు స్పీసెస్ లెవెల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఇందులో కూడా మనకి పొరిపెర యొక్క సాధారణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దాన్ని ఏ విధంగా క్లాసిఫికేషన్ చేశారు నెక్స్ట్ వన్ స్కెలిటన్ స్పాంజెస్ అంటే స్పంజికలలో స్కెలిటన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్ ఈ పొరిపెర వర్గంలో ఉన్నటువంటి స్పంజికలలో కుళ్ళ వ్యవస్థ కెనాల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి స్టడీ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ ఫైలం సిరింట్రేటా జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ అప్ టు స్పీసీస్ లెవెల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అంటే సిరింట్రేటా యొక్క జనరల్ సాధారణ లక్షణం ఏ విధంగా ఉంటుంది క్లాసిఫికేషన్ ఏ విధంగా వర్గీకరించారు వాటికి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వన్ మెటాజెనిసిస్ ఇన్ ఒబీలియా అంటే మనకు ఒబీలియాలో మెటాజెనిసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ వన్ పాలిమార్ఫిజం ఇన్ సిలింట్రేట్స్ అంటే సిలింట్రేట్లో బహురూపకత అనేది ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ కోరల్స్ అండ్ కోరల్ రీఫ్స్ ఫార్మేషన్ అంటే ప్రవాళములు ఏ విధంగా ఏర్పడతాయి ప్రవాళ భిత్తికలు ఏ విధంగా ఏర్పడతాయని దాని గురించి స్టడీ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ ఫైలం టీనోపోరా జనరల్ క్యారెక్టర్స్ అండ్ ఎవాల్యూషనరీ సిగ్నిఫికెన్స్ అంటే టీనోపోరా వర్గం యొక్క సాధారణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాటి పరిణామ ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది అనేది గురించి స్టడీ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ యూనిట్ 3 ప్లాటిహెల్మిందిస్ జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ అప్ టు స్పీసీస్ లెవెల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఇందులో కూడా మనకి సామాన్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వర్గీకరణ ఏ విధంగా చేస్తున్న దాని గురించి చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ లైఫ్ సైకిల్ అండ్ ప్యాథోజెనిసిటీ ఆఫ్ ఫేషియల్ హెపాటికా నెక్స్ట్ వన్ పారాసైటిక్ అడాప్టేషన్ ఇన్ హెల్మిందిస్ అంటే మనకి ఫేషియల్ హెపాటికా యొక్క జీవిత చక్రం గురించి చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ ఈ హెల్మింద్ జీవులు పరాన్న జీవనానికి ఏ విధంగా అనుకూలనాలు చెంది ఉన్నాయో దాని గురించి స్టడీ చేయవలసి ఉంటుంది ఇందులో మనకి నిమాటి హెల్మిందిస్ తర్వాత పేరం నిమాటి హెల్మిందిస్ జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ అప్ టు స్పీసీస్ లెవెల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అంటే మనకి నిమాటి హెల్మిందిస్ యొక్క సామాన్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది దాని గురించి స్టడీ చేయవలసి ఉంటుంది లైఫ్ సైకిల్ అండ్ ప్యాథోజెనిసిటీ ఆఫ్ ఆస్కారిస్ లుంబ్రికైడిస్ అంటే ఆస్కారిస్ యొక్క జీవిత చక్రం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా వీటి యొక్క వ్యాధి కారకతలు ఏ విధంగా ఉంటుంది దాని గురించి స్టడీ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ యూనిట్ 4 చూడండి ఫైలం అనిరేడా అంటే వర్గము అనిరేడా వర్గము జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ అప్ టు స్పీసెస్ లెవెల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ సో దీనిలో కూడా సామాన్య లక్షణాల గురించి చదవాల్సి ఉంటుంది వర్గీకరణ గురించి చదవవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ హైరుడేనేరియా గ్రానిలోజా
అదే విధంగా మనకి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. అంటే మనకి జలగలో ఉన్నటువంటి బాహ్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, జీర్ణ వ్యవస్థ ఏ విధంగా డెవలప్ చెంది ఉంటుంది, విసర్జ వ్యవస్థ ఏ విధంగా డెవలప్ చెంది ఉంటుంది, అదేవిధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఏ విధంగా డెవలప్ చెంది ఉంటుంది అనే గురించి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవాల్యూషన్ ఆఫ్ సీలోమ్ అండ్ సీలోమ్ డక్ట్స్, అంటే శరీర కుహరం ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ శరీర కుహర వాహికలు అనేవి ఈ అనిరడ వర్గంలో ఏ విధంగా మార్పు చెంది ఉంటుంది అని గురించి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్మీ కల్చర్, అంటే వర్మీ కల్చర్ అంటే ఏంటి, దాని యొక్క స్కోప్ గురించి,